హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి వేద వ్లాగ్స్. మీరు బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నామండి. అందరికీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇంట్లో పూజ నేను ఎలా చేసుకున్నానో ఒకసారి చూడండి. వంట అన్నీ చేసుకున్నానండి, వంట అయితే అయిపోయిందనమాట. పూజ చేస్తున్నాను, పూజ ఎలా చేశానో ఒకసారి చూడండి. అంతా ఉగాదికి మేము ఎలా చేసుకుంటామో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అలా పసుపుతో పసుపు అంతా పూసేసుకొని గడపకు కుంకుమ అయితే పెట్టుకున్నానండి. మామూలుగా నిమ్మకాయ కూడా కట్ చేసి పసుపు రాసేసుకొని కుంకుమ రాసేసుకొని పెట్టుకున్నాను అనమాట, నరదిష్టి పోవడానికని. పండక్కే కాదండి, గడప దగ్గర ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ మనకి ఎప్పుడు వీలునే అలా నిమ్మకాయని పెట్టుకోవచ్చు అనమాట, నరదిష్టి కోసం స్పెషల్గా. ఇలా అయితే గడపనైతే అలంకరించుకున్నానండి. ముగ్గు చూడండి, సింపుల్గా వేసుకున్నాను అనమాట. టైం లేదండి, అంత పండగ కదా, హడావిడిగా జరిగిపోతుంది అనమాట. చిన్నోడు అసలు ఉండడం లేదనమాట, చిన్న ముగ్గు అలా పెట్టేసుకున్నానండి. గుడ్లో ఉండే పటావన్నీ ఇలా తడి గుడ్డతో తుచ్చుకోవాలండి. గంధంతో బుట్లు పెట్టుకోవాలన్నమాట, తడి బట్టతో తుచ్చుకొని నీట్గా గంధంతో కుంకుమ పెట్టుకుందాము. తడి బట్ట గట్టిగా ఇలా పిల్లుకొని అన్ని పటాలు తుచ్చుకోవాలన్నమాట. గంధం పెట్టుకున్నాము తుచ్చుకొని, కింద పేపర్ వేసుకున్నాం. కదిలినప్పుడు రెండుసేపు ఉంచి నిద్రపోతాడు. దేవుని గుట్ల అయితే పేపర్ వేసుకుంటానండి, పేపర్ కింద మళ్ళీ జాకెట్ వేసుకుంటాను అనమాట. అలా పేపర్ మీదనే పటాలన్నీ పెట్టకూడదండి, జాకెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. డైలీ వేసుకుంటానండి నేను పండగలకు, మళ్ళీ అది తీసేసి కొత్త జాకెట్ అయితే వేసుకుంటాను. జాకెట్ మత్త వేసి వేసుకుంటున్నాను అనమాట. ఇలా కలశం పెట్టే తట్టకు ఇలా అన్ని కుంకుమ పసుపు అంతా రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. ఇలా తట్టకు కలశం ప్లేట్ కనమాట. ఇంకా బియ్యం వేసుకున్నాము, బియ్యం 5 దోసెలండి వేసుకునేది మేము. ఇలా 5 దోసెలు బియ్యం వేసుకుంటాం అన్నమాట కలశంకు. కలశం సెమ్ము అండి ఇది, కలశం సెమ్ము కూడా పసుపు అంతా పూసుకొని గంధంతో బొట్లు పెట్టుకున్నాము. లక్ష్మీదేవి ముఖం అండి, ఫేస్ అనమాట. నేను కలశం పెట్టుకున్నాను, తెచ్చుకున్నాను అనమాట. Thank you.
ఉంచుతాను సినిమా కలిసే ఇలా కలిసిన శముకు గంధంతో బొట్లు పెట్టుకున్నాము కుంకుమ పెట్టుకున్నాం అన్నమాట కలిసిన పోగు దారం కట్టుకోవాలండి ఐదు పోగులు వేసుకొని ఆకు కట్టి కట్టాలన్నమాట మూడు నాలుగు ఐదు పసుపు పూసుకున్నా ఇది ఆకు అన్నమాట ఆకు ఇలా మట్ట పెట్టి పోగు దారం కట్టుకుందాము ఇలా కలిసి ముగ్గు కట్టుకుందాం ముసిములో ఒక నాణ్యం కొంచెం కుంకుమ కొంచెం పసుపు కొంచెం గంధం వేసుకోవాలండి తమలపాకులు అయినా పెట్టుకోవచ్చు అండి మామిడి ఆకులు ఉన్నాయని మామిడి ఆకులు పెడుతున్నాను అన్నమాట కొంచెం పసుపు పోసుకొని కుంకుమ పెట్టుకుందాం మామిడి ఆకులు ఒక టెంకాయ అండి బొచ్చిన టెంకాయ అన్నమాట నీట్గా ఎలా అంత తీసుకోవాలన్నమాట పసుపు పూసుకున్నాము గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకున్నాము అమ్మవారికి ఎటు సైడ్ బాగుంటే అటు సైడ్ తిప్పుకున్నాం కలశానికైతే జాకెట్ను చీరలాగా కట్టేసినానండి అలాగా అమ్మవారికి ఇంకా పూలు పెడుతున్నాను అనమాట చిట్టి రోజాలు మల్లెపూలు అండి మల్లెపూలు ఊర్లోకి వస్తాయన్నమాట మాకు అవి కొనుక్కున్నానమాట చిట్టి రోజాలు అన్నీ అలంకరించుకుంటున్నానమాట అన్ని పటాలకు పూలు చిట్టి రోజాలు మల్లెపూలు పెడుతున్నానమాట అన్ని పటాలకు గణపతిని చేస్తున్నామండి మనము ఏ కార్యం చేయాలనే ఏ పూజ చేసుకోవాలనే గణపతిని కూడా చేసుకోవాలి కదా అందుకు గణపతిని చేస్తున్నానమాట ఆకుల పెద్దాం తమలపాకులో Thank you.
మేము ఉగాదికి ఉగాది పండగ రోజున మటుకు పెద్దలకు బట్టలు పెట్టుకుంటారండి. మా అత్త మామ వాళ్ళ అత్త మామలకు మా అత్త వాళ్ళ అత్తకు మామకు పెట్టుకుంటుంది అనమాట. మా అత్త ఉంది కాబట్టి నేను పెట్టుకోనండి. నేనైతే అమ్మవారికి మాత్రం చీర ఒక్కటి పెట్టుకున్నాను అనమాట, చీర జాకెట్ పెట్టుకున్నాను. నేను నైవేద్యంగా వచ్చేసి ఈరోజు వంకాయ అండి, గుత్తి వంకాయ. మనం ఇంట్లో ఏమేమి చేసినామో అవన్నీ మేము ఉగాది పండగకు నైవేద్యంగా పెట్టుకుంటామండి. నేనైతే ఈరోజు వచ్చేసి కొంచెం పూర్ణం చేసినానండి, నెయ్యి గుత్తి వంకాయ అనమాట, తెల్లన్నము మామూలుగా చిత్రాన్నం అండి, లెమన్ రైస్ అనమాట, రసం చేసినాను అనమాట. ఏవి చేసుకుంటాం అన్నీ అక్కడ నైవేద్యంగా పెట్టాల్సిందే అండి. నేను అన్నీ పెట్టేసినాను అనమాట, పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసినానండి, కలశం పెట్టుకున్నాను. నేను జాకెట్ పీస్తూ అలా చీరగా అమ్మవారిగా అలా కట్టినానండి కలశానికి. నేనైతే ఇలా ఉగాది పండుగ రోజు సింపుల్గా కలశం అయితే పెట్టుకున్నానండి. ఇది అనమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కమెంట్ చేయండి మా ఛానల్.